జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా స్థానిక రాచపూడి నాగభూషణం డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఎన్సీసీ కేడెట్స్ కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోపవరం మండలం తహసీల్దార్ విద్యాసాగర్ హాజరయ్యారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1950లో ఏర్పడిన సందర్భంగా నాటి నుండి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని 2011 నుండి ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదుకు అర్హులన్నారు. ఓటును నిజాయితీగా వినియోగించుకోవాలని రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు యువత మరియు ఓటర్ చేతిలో ప్రధానంగా ఉందన్నారు. కళాశాల పరిపాలన అధికారి మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ రాచపూడి వెంకట సాయి కృష్ణ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు గర్వకారణం మన ప్రజాస్వామ్య వ్యవస్థ అన్నారు. యువత ఆలోచనలో మార్పు రావాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధి విధానాలు నిజాయితీ ఓటింగ్ గురించి తెలియజేశారు. అనంతరం అధికారులు విద్యార్థుల చేత ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీనియర్ ఎలక్షన్ అసిస్టెంట్ దక్షిణామూర్తి, ప్రిన్సిపల్ సత్యనారాయణ, కళాశాల ఎన్సీసీ ఏఎన్ఓఎస్ సబ్ లెఫ్టినెంట్ జి సుధాకర్ రెడ్డి, వీరేంద్ర మరియు కేడెట్స్ పాల్గొన్నారు. నేషనల్ ఓటర్స్ డే డిసెంబర్ 25th ఎందుకు తీసుకున్నారు అంటే, ఆ రోజు 1950లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ ఒకటి స్టార్ట్ చేస్తారు నేషనల్. సో ఆ రోజు పూర్తి చేసుకోవడానికి కోసము ఈ రోజు ప్రతి సంవత్సరము మనం నేషనల్ ఓటర్స్ డేని జనవరి 25న జరుపుకోవడానికి మనకు ఇచ్చారు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 2011లో అప్పటి దేశ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు మనకు ఇచ్చారు. అప్పటి నుంచి మనం 2015 నుంచి మనం స్టార్ట్ చేస్తూ వస్తున్నాం. సో ఆ ఒక్కరోజు మనకు ఉన్నటువంటి పవర్స్ మనం ఉపయోగించుకోవాలి. తీసుకోకూడదు. వాళ్ళ దృష్టిలో డబ్బులు ఇచ్చిన వాళ్ళ దృష్టిలో మీరు చీప్ అయిపోతారు, మిమ్మల్ని పొండిస్తారు. వాళ్ళు చెప్పినట్టు లేకపోతే వాళ్ళు చెప్పినట్టు మన లైఫ్ ని అమలుకోవాల్సి వస్తారు. క్యాంపస్ సెలక్షన్ పెట్టాం, మన దగ్గర క్యాంపస్ సెలక్షన్స్ ఉండదు. అవునా, ఐటి చదివిన వాళ్ళు లేకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి. సో కాబట్టి ప్రపంచ దేశాలంతా ఇండియాపై చూస్తారని, మన ఇండియన్స్ కూడా ఏ దేశంలో పోయినా కూడా తెలుగు వాడు ఉంటాడు, ఇండియన్స్ ఉంటారు. దాని మీద మన హైలీ పాపులేటెడ్ మనం వర్క్ చేసేదానికి సిద్ధంగా ఉంటాం. మనం అన్ని రకాల తెలివితేటలు నేరుస్తుంది, వాటిని మనం సరిగా సరైన దాంట్లో మనం ఉపయోగించుకోవడం లేదు. మనం ఉపయోగించుకోవడం లేదు కాబట్టే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉంటాం. మన పాత గ్రంథాలు చూస్తే నలంద విశ్వవిద్యాలయం అంట, ఇంకో విశ్వవిద్యాలయం అంట, అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ వలసి వచ్చి ఇక్కడ నేర్చుకొని ఇదే టెక్నాలజీని అని ఉపయోగిస్తాను. కానీ మనం అదే టెక్నాలజీని అదే విషయాన్ని మనం ఏదో నేర్చుకోలేకుండా వాళ్ళ పైన ఆధారపడి ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని ప్రతి టెక్నాలజీలు ఏంటంటే, మన ఇండియన్స్ పోతారు, అమెరికా పోతారు, ఈరోజు వాట్సాప్ ఇంకోటో ఇంకోటో అక్కడ వర్క్ చేసేది అమెజాన్ లేకపోతే మైక్రోసాఫ్ట్ హైయెస్ట్ పొజిషన్లో సత్యనాథాలు అయితేనేమి సుందర్ పిచ్చే వీళ్ళంతా మనం మన భారతీయులే. కానీ మన మేధస్సు అంతా వాళ్ళ వ్యర్థాన్ని మనం ఉపయోగించుకోవాలి. దానికి కారణం ఏంటంటే, మన భారతదేశంలో ఉండే కొన్ని సమస్యలు, కొన్ని ఆర్థిక విధానాల లోపము, లేదంటే రాజకీయ ప్రాబల్యము, కొన్ని రకరకాల ఇది ఇవన్నీ ఇది కావాలంటే మనం నీతి నిజాయితీతో మనం ఏ రోజైతే ఓట్లు వేస్తామో ఆ రోజు ఈ సమస్యలన్నిటికీ చరమగీతం పాడచ్చు. కాబట్టి మీరు దాదాపు అందరికీ ఓటర్